నమస్తే అండి. మీ పేరు? దుర్గా అండి. ఏం చేస్తూ ఉంటారు? మేము వాటల్ అండి, టిఫిన్ హోటల్. టిఫిన్ హోటల్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదండి, బాగానే ఉంది. అన్ని సరుకులుగా ఉన్నాయి, కానీ ఈ గ్యాస్ రేటు కొంచెం తగ్గియాలి. మా ఇంటి పేరు వచ్చింది కానీ స్థలం చూపించలేదు, అది ఒకటే ప్రాబ్లం. ఇంటి పేరు వచ్చింది కానీ స్థలం చూపించలే. పట్టా కూడా ఇచ్చారు కానీ స్థలం చూపించలే. గుంటూరులో వచ్చింది అన్నారు. పట్టా వచ్చింది? వచ్చింది. ఎక్కడ వచ్చిందండి? మాకు గుంటూరు వచ్చింది. గుంటూరు సొద్దపల్లిలో ఏదో ఊరు చెప్పారు, కానీ చూపించలేదు స్థలం. అంటే ఇక్కడ అప్లై చేసుకుంటే అక్కడ వచ్చింది? వచ్చింది. అంటే ఫస్ట్ అందరితో పాటు రాలా, తర్వాత మేము వెళ్ళి కోర్స్ చేస్తే వారంటీల ద్వారాగా, గణేష్ అన్న ఉన్నాడు కదా అన్న ద్వారాగా పెడితే వచ్చేసింది. మాకు 4 రోజులు అయితే వచ్చి స్థలం చూపిలా. అది పట్టా అయితే మీ పేరు మీద వచ్చేసింది. పట్టా వచ్చింది. ఎంత స్థలం వచ్చిందండి? స్థలం దాని మీద ఉందండి, మాకైతే తెలీదు, మేము చదువుకోలేదు. ఇబ్బంది అయితే ఏం లేదు, కొంచెం గ్యాస్ రేట్ తగ్గించి ఖర్చులు కొంచెం హోటల్ కాబట్టి గ్యాస్ రేట్లు తగ్గిస్తే కొంచెం మరి ఏముంటుంది, బేరం గ్యాస్కి వెళ్ళిపోద్ది. 10 రోజులు కూడా రాట్లా బండ. మేము బండికి పెట్టుకోవాలనుకుంటే ఎవరు పెట్టలే మాకు బండి. బండి మీరు అడగలేదా లోకల్ నాయకులు? ఎవరిని అడగలేదండి, ఎవరో తెలియదు. వారంటీ ఏమని అడిగితే అసలు కాడికి వెళ్ళండి, పెద్దవాళ్ళని అడగండి అంటుంది. అయితే మీరు ఇక్కడ సెంట్రల్ ఇప్పుడు ఈయన నిలబడుతున్నారు కదా, ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఒకసారి ఆయన వెళ్ళి అడగండి. సరే సార్, చెప్. మీరు అడిగితే మేబీ వాళ్ళు ఇవ్వచ్చు కదా. సరే సార్, ఆ బండి ఒకటి ఇచ్చి. ఎన్నికల టైం అమ్మా, ఇప్పుడే అడగాలి, తర్వాత ఎవరు దొరకరు. సరే సార, ఎక్కడ ఉంటారు తెలీదు, ఎవరైనా కనుక్కోండి. మీ దగ్గర ఆఫీసు కనుక్కొని వెళ్ళి, లేకుంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు బండి పేమని చెప్పేసి అందరి ముందే అడగండి. ఏ రాయకు ఎక్కడ వచ్చినా, ఇప్పుడు అటువైపు నుంచి టీడీపీ నుంచి వచ్చినా, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా ఇప్పుడే అడగండి. ఇప్పుడైతేనే అందరి ముందు అడిగితే మాట ఇస్తే ఇస్తారు. 40 సంవత్సరాలు డబ్బులు బాగానే పడుతున్నాయి, అమ్మ ఒళ్ళు పడుతున్నాయి. జగన్ అన్న మాపిల్ అన్నాడు కదా లోన్లో, అయ్యి పడ్డాయి, బాగానే ఇచ్చాడు. ఈ గ్యాస్ ఒకటి, నాకు బండి ఒకటి ఇస్తే ఆ స్థలం చూపిస్తే చాలు. అన్నకే బండి అయితే మాత్రం అడగండి. సరే అన్న, మర్చిపోకండి. సరే, ఇబ్బంది అయితే ఏం లేదు. ఏ రాయకు నాయకుడైనా ఎన్నికల టైంలో వచ్చినప్పుడే అడగాలి. సరే అన్న. సరే, ఇప్పుడు మీ చేతిలో ఆయుధం వేస్తాం అన్నకే కంపల్సరీ. ఎవరికి వేసినా అది మాకు చెప్పడం పర్లేదు, కానీ మీ చేతిలో ఆయుధం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి మీరు. అంటే మీకు ఏం కావాలో ఇప్పుడే అడిగి తీసుకోవాలి. నాకైతే బండి ఒకటి ఇచ్చి గ్యాస్ రేట్ తగ్గిస్తే చాలు. 10 రోజులు కూడా రావట్లే బండ. మేము మరి బేరం అంటే పనికి అలా పెట్టుకున్నాం, ఇవన్నీ గడిపోతే మరి తినడానికి ఏమి ఉండవు కదా, పిల్లలతో ఇబ్బంది పడాలి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాములమ్మ అండి. మాకు ఇప్పుడు 40 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి. కొద్దిగా మాకు పనులు కొద్దిగా తక్కువగా ఉన్నాయి, పనులు కొద్దిగా ఉండేలాగా. మరి ఇప్పుడు ఏదైనా పెట్టుకున్నాక కూడా మా పిల్లలు పెట్టుకున్నాం, అవి అంటున్నారు ఇవి అంటున్నారు, కొంచెం ఆలోచన చేస్తున్నారు. అయ్యో, డ్వాక్రా మహిళల రుణమాఫీలు జరుగుతున్నాయి ఇక్కడ? జరుగుతున్నాయి, పడుతున్నాయి. ఈ నెల కూడా పడతాయి అన్నారు. మరి లాస్ట్ కదా. ఎన్ని విడతలు వేశారండి? ఇప్పుడు 3 సార్లు వేసారండి, ఇప్పుడైతే 4వ సారి. 4వ సారి? 4వ సారి. ఈ చైతన్య కూడా ఇప్పుడైతే 4వ సారి. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలు రుణమాఫీ జరిగిందా? జరిగింది. అప్పుడు ఎంత జరిగింది? అప్పుడు కూడా గ్రూప్కి వచ్చి మనిషికి 10,000 చొప్పున 1,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఎంత వచ్చింది ఒక్కరికి? ఇప్పుడు మాకు రుణమాఫీలు మాఫీ చేసింది 3 సార్లుగా, 3 సార్లు 18,500 వచ్చింది మనిషికి. అంటే ఒక్కోసారి 18,500 వచ్చిందా? మనిషికి 6,000. 3 సార్లు వచ్చినాయి. అది 2,50,000 అలాగా రద్దు చేశారు కదా, అయ్యేస్తామని అయ్యేస్తున్నారు మాకు. అంటే అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ వచ్చిందా మీకు? మరి అప్పుడు మేము ఆయన దిగిపోయేటప్పటికి 2,50,000 బాకీ ఉండం. ఆ 2,50,000 చెల్లి పెట్టుకొని ఆ 2,50,000 రుణమాఫీలు చేశారు మాకు. చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు అయిపోయింది, 1,00,000 రూపాయలు ఆయన పంపించాడు. అది అలాగా. ఇప్పుడు ఇప్పుడు ఒక డ్వాక్రా మహిళలో మీరు ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రభుత్వంలో ఎవరు ఉండడం వల్ల మీకు ఎక్కువ మేలు జరిగింది? ఎవరుండి మేలు ఏదో ఉంది, అందరూ ఆయన ఉండలాగనే ఇచ్చాడు, ఈయనుండలాగనే ఇచ్చాడు. ఎక్కువ ఇచ్చారు ఎవరు? ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఎందుకేటప్పటికి ఎక్కువ ఉంది మీకు కట్టుబడి, అందుకని ఆయన ఎక్కువ ఇచ్చాడు. ఎందుకేటప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఆయన ఉండే వరకు ఆయన ఇచ్చాడు, ఈయన ఉండే వరకు ఆయన ఇచ్చాడు. ఎవరు ఎక్కువ ఏమీలే మాకు. కాకపోతే ఏంటంటే, ఏం చేసింది అంటే, మన 45 సంవత్సరాలకి చైతన్య ఒకటి పెంచాడు, రుణమాఫీలు ఒకటి ఇచ్చాడు జగన్ గారు. అంతకుముందు లేవు ఈ రుణమాఫీలు కానీ, ఇది అమ్మఒడి డబ్బులు కానీ 40 డబ్బులు అంతకుముందు లేవు. ఇప్పుడు ఏమైనా ఎక్కినాక అమ్మఒడి 45 సంవత్సరాల డబ్బులు, మరి పిల్లలకి ల్యాప్టాప్లు అయ్యేస్తున్నారు. ఇప్పుడు వస్తాయి. నాకు లేరు లేకని పిల్లలు తెచ్చుకుంటున్నారు పిల్లలందరూ. అది ఆయన ఉన్నప్పుడు అవి లేవు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రుణమాఫీలు కానీ, నాకు చైతన్య కానీ అవి లేవు. పింఛన్ 2,000 ఇచ్చేవాడు ఆయన. ఇప్పుడు ఏమైనా ఎక్కినాక ఇప్పటికి ఈ రోజుకి ఆడవాళ్ళకి పింఛన్ తీసుకున్న వాళ్ళకి 3,000 వస్తున్నాయి, ఏకలాంగులకు 4,000 ఇస్తున్నారు. మాకైతే లేదులేండి, మా ఆయనకి పెట్టబడే పెట్టలే పింఛన్ వయసు లేదని. మిగిలిన వాళ్ళకి వస్తున్నాయి, బయట వాళ్ళకి వస్తున్నాయి, వచ్చినాయి చూసా కాబట్టి చెబుతున్నాను నేను. అది మొత్తానికైతే ఈయన ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే నడుస్తుంది ఇప్పటివరకు. ఇప్పటివరకు బాగానే బాగానే నడుస్తుంది.
నమస్తే అండి, మీ పేరు? నా పేరు శివమ్మ అండి. జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది. మీకు ఏమైనా పథకాలు అందాయో? అందని. ఏం పథకాలు అందాయి? 40 సంవత్సరాలు డబ్బులు పడ్డాయి. ఈ అందరి మాటలు నమ్మి, ఒక ఆయన మాట నమ్మి నాకు 3 సార్లు పడ్డాయండి. 3 సార్లు పడి 4వ సార్ పడటానికి నాకు తీసేశారండి. అందరికి పడ్డాయి, నాకు పడలేదు. ఎందుకు తీసేశారంటే? ఏమోనండి, ఆ సంగతి నాకు తెలియదు. కొడుకులు తోటలు, నా కోడళ్ళు ఎవరు తోటరు. ఆయన చనిపోయాడు, నా కళ్ళు కనపడలేదు. నాకు ఒంట్లో బాగోదు. రాటకాడకెళ్తే గుండె ఆటో టాక్ వచ్చిందమ్మా అన్నాడు. మరి 4 బతుకోవమ్మా అన్నాడు. ఏంటయ్యా నా పరిస్థితి, ఏంటో ఏంటి, నా కొట్టుకు కూడా పట్టించుకుంటలేదు. చాలా ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా చూపెట్టుకోకపోతే? చూపించుకున్నానండి. అక్కడే మందులు అట్లంటే పెద్ద అమ్మకి వయసు ఎక్కువైపోయింది, బలేరం చాల్చలేదు అన్నాడు. అలానే ఉన్నాయి. నెలవారు వచ్చే పింఛన్ ఏమన్నా వస్తుందా? నెల దాకా పింఛన్ వస్తుంది కానండి, మళ్ళీ నెల దాకా వచ్చి నాకు ఒంట్లో బాగుంటలేదు కాబట్టి 3000 పింఛన్ డబ్బులు మందులు తెచ్చుకున్నాను. ఎంత వస్తుంది? 3000 వస్తున్నాయండి. ప్రతి నెల వస్తుందా? ప్రతి నెల వస్తుంది. ఈ 40 సంవత్సరాలు డబ్బులు ముడికి తీసేశారండి. అందరికి పడేయాలి, నాకు తీసేశారు. అయితే నేను ఇప్పుడు అవి కూడా వస్తే మీకు ఇంట్లో ఉపయోగపడే పడేదండి. పింఛన్ వస్తుంది కానీ 40 సంవత్సరాలు డబ్బులు కూడా రావాలండి. రాలేదండి. ఒకసారి పడ్డాయండి, రెండోసారి పడ్డాయి, మూడోసారి మటుకు తీసేశారండి. అది ఇప్పుడు అవి కూడా వస్తే బాగుంటుందా? అండి అదండి, అందరికి పడ్డాయి. మరి నాకు పడలేదు. మరి అమ్మ నాకు 40 సంవత్సరాలు డబ్బులు పడతాయి, నేను నాకు 10,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అమ్మ, తెచ్చుకుంటా డబ్బులు తగ్గి మీ బ్యాక్ మీకు కడతానన్న అంటే వాళ్ళు ఇవ్వలేదండి. ఇప్పుడు వాళ్ళు నన్ను ఒత్తిడి చేస్తున్నారు. అది జరిగింది. కొడుకులు చూడాలని అడిగితే కొడుకులు అన్న, నా బిడ్డలు నన్ను చూడన్నా, నిన్ను చూడడం అమ్మ అని అంటున్నారండి. అది ఆరోగ్యం జాగ్రత్త. సరే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ కరీమని. హోటల్ నడుపుతుంటా? అవునండి, 2 పూట్ల హోటల్ వేసుకుంటా. 4 పిల్లలు నాకు. ఇప్పుడు ఈసారి ఎన్నికలలో మళ్ళీ ఎవరు రావాలని కోరుకుంటారు? మేమైతే జగనే రావాలని కోరుకుంటామండి. ఎందుకన్నా? మాకు అన్నీ బాగానే జరిగినాయి. మాకు అమ్మ ఒడి పడింది, బాగానే ఉంది. జగన్ మాకు ఫస్ట్ సార్ 15,000 పడినాయి, తర్వాత 14 అలా పడినాయి. పిల్లల చదువులు ఎలా ఉన్నాయి? చదువులు కూడా బాగానే ఉన్నాయండి. మాకు ఇంట్లో కంటే స్కూల్లోనే బాగుంది, చాలా బాగుంది. స్కూల్లో భోజనం కానీ, ఫుడ్ కానీ, సాయంకాలం భోజనం విషయంలో పిల్లలకి ఏమన్నా కలితే అంటే నాసిరకం భోజనాలు పెడుతున్నారు? లేదండి, బాగానే ఫుడ్ కూడా బాగానే పెడుతున్నారు. గుడ్డు అవన్నీ, పప్పు చెక్కలు అవన్నీ బాగానే ఇస్తున్నారు, బాగానే ఉంది. వాళ్ళకి ఏమేమి రోజువారి ఫుడ్లో స్పెషల్గా ఏం పెడుతున్నారంటే? మామూలుగా అదే ఐటమ్స్ సాయంకాలం పూట పెడుతున్నారు తినటానికి. ట్యూషన్, స్నాక్స్, చొక్కడీలు అని, బూందీ, మిక్చరు అవి పెడుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు? మాకైతే ఇప్పుడే బాగుందండి. పిల్లలు కూడా స్కూల్ కూడా నాగలేకుండా వెళ్ళిపోతామమ్మా అంటున్నారు. స్కూల్కి వెళ్తాం, ఇక్కడ ఉండము అంటున్నారు. అంటే పిల్లలకు స్కూల్లోనే బాగా నచ్చుతుంది? స్కూల్లోనే బాగుంది. ఇంట్లో ఉంటే అటు ఇటు తిరిగి వాళ్ళతో గొడవలు తెచ్చేకంటే స్కూల్కి వెళ్ళిపోతాము, అన్ని పెడుతున్నారు, వెళ్ళిపోతాము అని అంటున్నారు. అంటే అక్కడ బాగా చూసుకుంటారు? బాగా చూసుకుంటున్నారు. బాగా పిల్లల చదువులు ఎలా ఉన్నాయి? ఇంగ్లీష్ మీడియం కదా ఇప్పుడు. బాగుంది సార్ చదువు, కానీ క్రమశిక్షణ కూడా బాగుంది స్కూల్లో. డిసిప్లిన్ బాగా, అసలు స్కూల్లో సార్లు, టీచర్లు కూడా బాగా వాళ్ళ పిల్లలాగా చెప్తారు. బాగుంది స్కూల్లో అయితే. ఇప్పుడు ఇంకా ప్రతి పేదవాళ్ళకి కూడా ఇది ఒక మంచిది అంటారా? ఇది చాలా మంచిది సార్. ఇలాగుంటే ఇప్పుడు మనం ఒక రోజు వెళ్తాం, 2 రోజులు పనికి వెళ్ళాము. స్కూల్లో అయితే మనకంటే ఇంకా బాగా చూసుకుంటున్నారు కదా, చాలా బాగుంది. మళ్ళీ అయితే మేమైతే జగనే రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. ఈ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే వస్తే బాగుంటుంది. ఎందుకని? అన్నీ రీజనబుల్గా ఉన్నాయి కదా, అందరు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు, ఆయన చెప్పిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు. అందుకని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం అంటే అప్పుడంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, అప్పుడు వాళ్ళు పెన్షన్కి వెళ్ళాలంటే మధ్యాహ్నం దాకా వెళ్ళి అక్కడ వెయిట్ చేసి, ఉందా లేదా తర్వాత రోజు రమ్మడం, లేదనుకుంటే మధ్యాహ్నం వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ రావడం. ఇవాళ రోజున తెల్లారా 1 తారీఖు వస్తుందంటే తెల్లారా 2 గంటలకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు అంటే ప్లస్ అమ్మఒడి వస్తుంది, చిన్న చిన్న వ్యాపారస్తులకి డబ్బులు ఇస్తున్నారు, ఇంకా అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కదా. ఆయన అనుకున్నదన్నీ నెరవేరుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయనే, నేను సరిగ్గా పని చేస్తేనే నాకు ఓటు వేయండి, మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని జరిగిందా? నిజంగా జరిగింది, 100% జరిగింది. ప్రతి ఒక్కరు జరిగింది జరిగినట్టే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరు ఉన్నప్పుడు అభివృద్ధి పనులు ఎక్కువ జరుగుతున్నాయి? జగన్ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు టీడీపీలో ఉంది, ఇన్ని 10 సంవత్సరాలు పాటించారు, మాకు సొంత ఇల్లు అనేది లేదు,
ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్ మా ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మాకు ఇల్లు పట్టా ఇచ్చారు. ఒకటి మా పాపకి అమ్మ ఓడిపడుతుంది, మా అమ్మకి పెన్షన్ కరెక్ట్గా వస్తుంది, నాకు చాలు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ద్వారా నేను రూపాయి తిన్నమనే కాదు వర్క్ బాగా చేశారు. పాత గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు మాకు నాకు ఏ ఫెసిలిటీ లేదు. ఆఖరికి మా అమ్మకి పెన్షన్ రావాలన్నా సరే ప్లస్ మా అమ్మది మా డాడీది డెత్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అనేవారు. ఇప్పుడు ఎప్పుడో చనిపోయిన ఆయనకి డెత్ సర్టిఫికేట్ కావాలని రాదు కదా, ఇక ఎట్లా కాదు ఉందా లేదా నలుగురిని కనుక్కోవడం వాలంటీర్ ద్వారా లేరు అని చెప్పేసి కన్ఫర్మేషన్ తీసుకుని పెన్షన్ ఇవ్వడం జరగడం అలా జరిగింది. మొత్తానికి అయితే మీకు జగన్ ప్రభుత్వం నచ్చిందంటే నచ్చింది 100%. థ్యాంక్ యూ.